రేవంత్ అనే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. బహుశా ఎల్లుండి గౌరవనీయ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ఓట్లేసిన ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. నిజమైన దీపావళి ఈరోజే జరుపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు పడి లేచిన కిరటం మొక్క ఓవని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఇంటా బయట ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంతమంది సూటిపోటి మాటలు మాట్లాడినా, ఎంత నిరాశపరిచినా ఎక్కడ తగ్గకుండా మొక్క ఓని దీక్షతో తనొక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడం తప్ప వేరే ఏమీ వారు పట్టించుకోలేదు. జెడ్పీటీసీ మెంబర్గా మిడ్జిల్ నుంచి వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. కొండారెడ్డిపల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా మంచి స్నేహితులు ఆ ఊరు నుంచి ఉన్నారు. జెడ్పీటీసీ మిడ్జిల్ నుంచి గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా గెలుపొందిన చరిత్ర వారికి ఉంది. 2009లో తెలుగుదేశం పార్టీ కొడంగల్ నుంచి పోటీ చేశారు. అసలు కొడంగల్ నియోజకవర్గానికి వారికి సంబంధమే లేదు, కానీ కొడంగల్ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే వెంటనే వెళ్ళి గెలిచొచ్చిన చరిత్ర కూడా వారిది. ఆ తర్వాత 2014లో మరొక్కసారి కూడా అక్కడి నుంచే గెలవడం జరిగింది. ఆ తర్వాత 2018లో కొంత స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ వెంటనే జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం, ఈ దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలానికే పీసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్గా ఎంతోమంది సీనియర్లున్నా వారికి ఇవ్వడంతో చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఉత్సాహం వేరు, ఆ యువ రక్తం వేరు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తారని. ఆ తర్వాత జరిగిన అనేక సంఘటనలు వారిని కలిచి వేశాయి కూడా, వారి సామర్థ్యాన్ని ఇతరుల ముందు పరిచయం చేశాయి కూడా. కానీ ఎక్కడ రేవంత్ రెడ్డి గారు తగ్గలేదు. తను జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడననే ప్రతిరోజు మాట్లాడుకునేవాళ్ళు. రాహుల్ గాంధీ గారి జోడయాత్ర కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ జాగ్రత్తగా డీల్ చేస్తూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులతో స్నేహంగా ఉంటూ డీకే శివకుమార్ నడిచిన బాటలు నడిచారు. డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ని కర్ణాటకలో ఎలా అధికారంలోకి తెచ్చారు, ఎటువంటి సూచనలు తీసుకున్నారు, ఎటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆ తర్వాత నాయకత్వ పటిమ రేవంత్ గారికి కలిసి వచ్చింది. హుజూరాబాద్లో అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న, అలాగే దుబ్బాకలో మూడవ స్థానం వచ్చిన, హుజూర్నగర్లో ఓడిపోయిన ఎక్కడ కంగు తినలేదు. మన ఇక్కడ హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా ఎక్కడ ఇబ్బంది పడలేదు. తన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అభ్యర్థిని చూడటం. ఎప్పుడు ఎవరైనా సరే ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని ఛానల్ వాళ్ళు చాలాసార్లు ప్రశ్నిస్తే అది అధిష్టానం చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే నా లక్ష్యం అన్నారు తప్ప ఎప్పుడు కూడా పదవుల గురించి మాట్లాడలేదు. అంతేకాకుండా ఒక పార్టీని కాపాడుకోవడానికి వారు జైలుకి వెళ్ళిన చరిత్ర కూడా మనం చూసాం. ఆ రోజు అంటే వాళ్ళ కూతురు మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. వారు కూడా ప్రతి ఛానల్లో మాట్లాడుతూ వచ్చారు కూడా. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. బట్టి విక్రమార్క్ గారు మరో సీనియర్ నాయకులు, 2009కి ముందే ఎమ్మెల్సీగా గెలిచారు. 2009, 14, 18 ఇప్పుడు నాలుగవసారి ఎన్నికయ్యారు. కానీ బట్టి విక్రమార్క్ గారికి ఇంతకన్నా చరిత్ర ఉంది. మరి మల్లు అనంతరాములు గారు, వారి అన్నగారు ఎప్పుడో 1980లోనే నాగర్ కర్నూలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. మల్లు రవి గారు ఇవాళ కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉంటారు. పార్టీ సిద్ధాంతమే తన సిద్ధాంతం తప్ప వేరే ఆలోచనలో. ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అయినా వెన్నంటి ఉంటారు. మరి మొన్న మధ్య సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి గారిని మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చూసాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, ఓర్పుగా ఉంటారు. అది వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 1994 నుంచి ఇప్పటి వరకు 1994లో ఓడిపోయినా 7 సార్లు గెలిచారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సార్లు ఎంపీగా గెలిచారు. అంటే సీనియర్ నాయకులు అందరూ, దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి,
మరి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, అలాగే శ్రీధరబాబు గారు కానివ్వండి, చాలామంది చాలామంది సీనియర్ నాయకులు వీళ్ళందరినీ కలుపుకెళ్తామని చెప్తా ఉన్నారు, సీనియర్లకు విలువిస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసిందో అవన్నీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్తున్నారు. బట్టి విక్రమార్క్ గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి గారు పేరు ప్రకటించారు. ఇక తెలంగాణలో నవశకం మొదలైంది, అసెంబ్లీలో ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఆంధ్రప్రదేశ్లో లాగా ఎటువంటి కవ్వింపు చర్యలు చేయము, ప్రతి అధికార దాంట్లో అంటే అధికార కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామని ప్రతిపక్ష నాయకులు చెప్పిన చరిత్ర రేవంత్ గారిది. ప్రజాభవన్ని అంబేద్కర్ ప్రజాభవన్గా మారుస్తాం, ప్రగతి భవన్ అని చెప్పారు, అందరికీ వెసులుబాటు కల్పిస్తానన్నారు. చూద్దాం మరి ఆరు గ్యారంటీలు ఏం చేయబోతున్నారో, క్యాబినెట్ కూర్పు ఎలా ఉండబోతుందో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఆ పార్టీ అధికారానికి దూరం ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ప్రతి కార్యకర్త ఇష్టం, ప్రతి కార్యకర్త అభీష్టం. ఇప్పటికే ఎందుకు లేట్ చేస్తున్నారని చెప్పి అనేక మంది బాధపడ్డారు కూడా. రేవంత్ రెడ్డి గారి ఇది గొప్ప చరిత్ర, చరిత్ర సృష్టించబోతున్నారు. జైపాల్ రెడ్డి గారికి సమీప బంధు, జైపాల్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా వారు స్వీకరించలేదు, ఖాళీ కలిపోయారు కూడా. ఆ కుటుంబానికి చెందిన అల్లుడు రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. మంచి మంచి పనులు, మంచి ప్రణాళికలు, తెలంగాణ మరింత మెరుగైన దానికి ఎదగటానికి రేవంత్ రెడ్డి గారు దోహదపడతారని, మిగతా వాళ్ళంతా సహకరిస్తారని ఆశిద్దాం, డెఫినెట్గా ఆచరణలో పెడతారని కూడా అనుకుందాం.